థయో ఎస్టోన్ ఇది ఒక భయంకరమైన దుర్వాసన వచ్చే కెమికల్. 1889లో జర్మనీలో ఈ కెమికల్ని తయారు చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే తయారు చేశారు. ఈ భయంకరమైన కెమికల్ ఎంత స్మెల్ వస్తుందంటే, ఈ కెమికల్ ఒక్క డ్రాప్ కింద పడినా కూడా దీని యొక్క స్మెల్ 1/2 కిలోమీటర్ వరకు వ్యాపిస్తుంది. ఈ కెమికల్ని చాలా జాగ్రత్తగా ఎక్స్పోజ్ అవ్వకుండా తయారు చేశారు. కానీ ఒకరోజు ఈ కెమికల్ బాటిల్ ఉన్న ల్యాబ్లో ఒక టెక్నీషియన్ అనుకోకుండా ఈ కెమికల్ సీసాని కింద పడేశాడు. దాంతో ఈ కెమికల్ యొక్క వాసన సిటీలో కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించింది. ఈ వాసనకి సిటీలో ఉన్న ప్రజలకి వాంతులు అవ్వటం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం లాంటివి జరిగాయి. ఆ సిటీలోని ప్రజలంతా ఈ స్మెల్ పోయే వరకు సిటీని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకరోజు బ్రిటన్లో 4 ఏళ్ళ ఒక చిన్నపిల్లాడు తన తండ్రి యొక్క మెటల్ డిటెక్టర్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఆ మెటల్ డిటెక్టర్ బీప్ అంటూ సౌండ్ చేయసాగింది. ఆ పిల్లడి యొక్క తండ్రి సౌండ్ వినగానే అలర్ట్ అయ్యాడు. ఎక్కడైతే మెటల్ డిటెక్టర్ సౌండ్ చేస్తుందో అక్కడ తవ్వసాగాడు. ఇక అదృష్టం వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ తలుపు తట్టింది. కేవలం 8 ఇంచుల లోతుకి తవ్వగానే ఒక గోల్డ్ కలర్లో ఉన్న వస్తువు కనపడింది. అది 8.68 గ్రాములు ఉన్న ఒక గోల్డ్ లాకెట్. ఇది 16వ శతాబ్దానికి చెందినది. దీని విలువ సుమారు $4 మిలియన్ అని తెలిసింది. రష్యాకి చెందిన 28 ఏళ్ల సిదోర్కిన్ అనే వ్యక్తి ఒకరోజు డాక్టర్ వ్లాడిమిర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కలిశాడు. కలిసి డాక్టర్తో ఏమన్నాడంటే, నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది, దగ్గు కూడా వస్తుంది, దగ్గుతున్నప్పుడు బ్లడ్ వస్తుందని చెప్పాడు. అందుకు డాక్టర్ వ్లాడిమిర్, ఇది ఖచ్చితంగా క్యాన్సర్ అయి ఉంటుంది, నేను ఇలాంటి 100ల కేసులు చూశానని చెప్పాడు. ఎక్స్రే కూడా తీశాడు, ఒక ట్యూమర్ ఉందని అనుకున్నాడు. సర్జరీ చేయగా తెలిసింది ఏంటంటే, అతడి లంగ్స్లో ఒక చిన్న సైజు పాటి ఒక మొక్క మొలకెత్తింది. దీంతో డాక్టర్ నమ్మలేకపోయాడు. మనిషి యొక్క బాడీలో మొక్క ఎలా మొలకెత్తిందని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ మొక్క పేరు ఫిర్ ట్రీ. డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఒక చిన్న సైజులో ఉన్న విత్తనం ఇతని ముక్కు గుండా శ్వాస ద్వారా లంగ్స్లోనికి వెళ్ళి ఉంటుందని అన్నారు. కాలం పెరిగే కొద్దీ మనుషులలో మానవత్వం తగ్గిపోతుందని ఈ భూమి మీద జరిగే కొన్ని సంఘటనలను చూసి చెప్పొచ్చు. అలా జరిగిన కొన్ని సంఘటనల నుండి ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఓ రోజు సౌతర్న్ స్పెయిన్లోని ఒక బీచ్కి ప్రతిరోజులాగే టూరిస్టులు వచ్చారు. కానీ ఆ రోజు అక్కడ ఉన్న టూరిస్టులకి బీచ్ ఒడ్డున ఓ బేబీ డాల్ఫిన్ కనిపించింది. ఆ బేబీ డాల్ఫిన్ని పట్టుకొని సముద్రంలో వదిలేయకుండా సెల్ఫీ తీసుకుంటున్నారు. ఒక సెల్ఫీ తీసుకొని వదిలేశారా అంటే లేదు, ఒకరి తర్వాత ఒకరు అలా 15 నిమిషాల పాటు సెల్ఫీస్ తీస్తూనే ఉన్నారు. చేసినంతా చేసి ఏదో గొప్ప పని చేస్తున్నామన్నట్లుగా ఆ బేబీ డాల్ఫిన్ని నీటిలోకి వదిలారు. కానీ ఆ బేబీ డాల్ఫిన్ అప్పటికే చనిపోయింది. ఈ విషయం తెలిసిన అక్కడి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఒక్క జీవే కాదు, మనుషుల వల్ల ఈ భూమి మీద ఎన్నో జీవులు హింసకి గురవుతున్నాయి. అది September 21, 1956. యుఎస్ నావీ యొక్క F-11 Tiger అనే జెట్ ప్లేన్ని టెస్ట్ చేయడానికి పైలట్ టామ్ యాటెడ్ సిద్ధమయ్యాడు. అతడు F-11 జెట్ ప్లేన్ని భూమికి 20,000 అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లి డైవ్ చేశాడు. డైవ్ చేసిన తర్వాత 13,000 అడుగుల ఎత్తులో 2 20mm cannon బుల్లెట్స్ని ఫైర్ చేశాడు. తర్వాత 7,000 అడుగుల ఎత్తుకు వచ్చాక సడన్గా తన జెట్ ప్లేన్ యొక్క విండ్షీల్డ్కి ఏదో వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీనివల్ల F-11 జెట్ పవర్ని కోల్పోతుంది. అతడు ఏదో పక్షి లేదా మెట్రాయిడ్ ఢీకొట్టిందేమో అనుకున్నాడు. పైలట్ మళ్ళీ స్పీడ్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ లాభం లేదు. ఇప్పుడు జెట్ ప్లేన్ 300 అడుగుల ఎత్తుకు వచ్చింది. జెట్లో మంటలు చెలరేగాయి. తరువాత టామ్ యాటిడ్ సముద్రం పక్కన ఉన్న చెట్లలో క్రాష్ అయ్యాడు. దేవుడి దయవల్ల కాలు మాత్రం విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. తర్వాత అందరికీ తెలిసింది ఏంటంటే, జెట్ ప్లేన్తో గాల్లో ఉన్నప్పుడు ఢీకొట్టింది పక్షి కాదు, అది F-11 జెట్ నుండి స్వయంగా అతడే లాంచ్ చేసిన బుల్లెట్. ఇలా ఎందుకు జరిగిందంటే, బుల్లెట్ వేగం కంటే F-11 జెట్ యొక్క వేగం ఎంత ఎక్కువ, దానివల్ల బుల్లెట్ వెనుక నుండి అదే ప్లేన్ని ఢీకొట్టింది. చైనాలో ఒక వింత మార్కెట్ ఉంది, అది తెలిస్తే షాక్ అవుతారు. మనకి కూరగాయలు కావాలంటే మార్కెట్కి వెళ్తాం, మనకి సరుకులు కావాలంటే సూపర్ మార్కెట్కి వెళ్తాం. కానీ చైనాలో ఒక మార్కెట్ ఉంది, మన ఇండియాలో పెళ్లిళ్ళు చేయాలంటే మ్యారేజ్ బ్యూరోని లేదా పెళ్లిళ్ళ బ్రోకర్ని కన్సల్ట్ అవుతారు. కానీ చైనాలో ఏకంగా వివాహ మార్కెట్ అనేది ఉంది. చైనాలో పెళ్లి కాని వాళ్ళ తల్లిదండ్రులు ఈ మ్యారేజ్ మార్కెట్కి వస్తారు. వాళ్ళ బయో డేటా మొత్తం తీసుకుని వస్తారు. అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళని ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. మనం పుట్టగొడుగులని చూసే ఉంటాం, తిని ఉంటాం, చాలామంది వాటిని ఇష్టపడతారు కూడా. కానీ పఫ్బాల్ అనే ఒక మష్రూమ్ ఉంది, అది మనం పట్టుకోగానే ఒక స్మోక్ని రిలీజ్ చేస్తుంది. ఈ స్మోక్ వల్ల మనకి పెద్దగా ప్రమాదం లేదు, కానీ ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఈ స్మోక్ని పీల్చుకుంటే కనుక కాఫ్, ఫీవర్, అలసట వంటివి వస్తాయి. ఈ పుట్టగొడుగులు ఇలా స్మోక్ని ఎందుకు రిలీజ్ చేస్తాయంటే, వాటికి ఏమైనా ప్రమాదం జరుగుతుందని వాటికి తెలిసినప్పుడు ఇలా స్మోక్ని రిలీజ్ చేస్తాయి.
వాటిని అవి రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం. మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం. బ్రష్ చేయాలంటే ఎవరికి ఇష్టమైన పేస్ట్ వాళ్ళు కొనుక్కొని వాడతారు. అయితే మనం టూత్పేస్ట్ని ఎంత పెట్టుకుంటూ ఉన్నాం? ఈ బార్ నుండి ఆ బార్ దాకా పెట్టుకుంటూ మనకు తెలియకుండానే మనకి మనం హాని చేసుకుంటున్నాం. ఈ టూత్పేస్ట్లలో మనకి హానికరమైన కెమికల్స్ని యూజ్ చేస్తారు. మన రోజు వాడే టూత్పేస్ట్లో ట్రైక్లోజన్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. టూత్పేస్ట్లో నురగ రావడానికి డై ఎథనోలమైన్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. ఇది మనకు చాలా డేంజర్. దీనివల్ల కిడ్నీ మరియు లివర్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం టూత్పేస్ట్ పెట్టుకునేటప్పుడు చిన్న అమౌంట్లో ఒక బటానికి ఇంత సైజులో పెట్టుకోవాలి. ఈ విషయం కంపెనీ యొక్క టూత్పేస్ట్ మీద కూడా ఉంటుంది, కానీ అడ్వర్టైజ్మెంట్లో మాత్రం చూపించరు. రీసెంట్గా చేసిన స్టడీలో తెలిసింది ఏంటంటే, ఈ భూమి మీద 320,000 పైగా మొక్కల జాతులు ఉన్నాయి మరియు 3 ట్రిలియన్కి పైగా చెట్లు ఉన్నాయి. ఇన్ని రకాల మొక్కలు చెట్లు కలిగిన ఈ భూమి మీద మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా చాలా మొక్కలు ఉన్నాయి. వాటిలో ఈరోజు ఒకదాని గురించి మాట్లాడుకుందాం. హెల్మోక్ వాటర్ డ్రాప్ వాట్ ప్లాంట్, కొనియం మ్యాగ్లేటమ్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎంతో అందంగా కనిపించే ఈ మొక్క చాలా విషపూరితమైనది. ఈ మొక్కలో ఆల్కలాయిడ్ కొనైన్ అనే పాయిజనస్ కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ మొక్క నుండి అతి కొద్ది భాగం తిన్నా కూడా చనిపోతారు. అంత డేంజరస్ ఈ ప్లాంట్. ఈ మొక్క తిన్న వాళ్ళకి పాయిజనస్గా మారి చనిపోతారు. కానీ విచిత్రం ఏమిటంటే, చనిపోయేటప్పుడు నవ్వుతూ చనిపోతారు. ఎందుకు నవ్వుతూ చనిపోతారంటే, ఈ ప్లాంట్లో ఉండే టాక్సిన్స్ ఫేస్ మజిల్స్ని కాంటాక్ట్ అయ్యేలా చేస్తాయి. ఎవరు కూడా ఈ మొక్కని ఇంటెన్షనల్గా తినాలనుకోరు. కానీ ప్రాచీన కాలంలో గ్రీకులు నిందితులని ఖైదీలని చంపడానికి ఈ మొక్కని యూజ్ చేసేవారట. ద గ్రేట్ ఫిలాసఫర్ అయిన సోక్రటిస్ని కూడా ఇలాగే చంపేశారట. ఈ భూమి మీద మనిషి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు, ఎల్కేజీ పిల్లాడి దగ్గర నుండి 6 అడుగుల మనిషి వరకు మొబైల్ లేకుండా ఉండలేడు. ఒకరి చేయంత సైజులో ఉండే ఒక పరికరానికి బానిసయ్యాడు. ఈ ప్రపంచం ఈ చిన్న మొబైల్ లేకపోతే ఆగిపోతుందన్నట్లుగా మారిపోయింది. సాధారణంగా మనం బైక్లో వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ఫోన్ రింగ్ అవ్వకపోయినా కాల్ వచ్చి రింగ్ అవుతున్నట్లు లేదా వైబ్రేట్ అవుతున్నట్లు ఫీల్ అవుతాం. అలా ఫీల్ అయిన వాళ్ళందరూ మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళేనని నిపుణులు చెప్తున్నారు. దీన్నే టెక్స్ట్ ఆఫ్ ఇనియా సిండ్రోమ్ అని అంటారు. ఎంతమంది కాల్ రాకపోయినా వచ్చినట్లు ఫీల్ అయ్యి చెక్ చేసుకున్నారు? కింద కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.